ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम नंदुर्गाय नमः। प्रेक्षक महाशीलందరికీ నమస్కారం। మిథున రాశికి చెందిన జాతకులకు నవంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ మిథున రాశికి చెందిన జాతకులు అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులైనా సరే ఈ మిథున రాశికి చెందిన జాతకులై ఉంటారు। అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం కా కి కు కం జ్ఞ చ కే కో హ అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ మిథున రాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు। ముందుగా గ్రహాల సంచారం కనుక మనం ఒకసారి చూసుకుంటే కుంభంలో వక్రించిన శని, మీనంలో రాహువు, మేషంలో గురుడు, అలాగే సింహంలో శుక్రుడు, అలాగే కన్యలో కేతువు, తులలో రవి కుజబుధులు సంచారం చేస్తున్నారు। సో నవంబర్ 2వ తేదీన తెల్లవారుజామున 5:13 శుక్రుడు కన్యారాశి ప్రవేశం చేస్తాడు। అలాగే నవంబర్ 6వ తేదీన సాయంత్రం 4:26 బుధుడు వృశ్చిక రాశి ప్రవేశం చేస్తాడు। అలాగే చంద్రుడు వృషభ రాశి నుంచి ఈ నెలంతా కూడా ఒక్కొక్క రాశిలో సంచారం చేసుకుంటూ ఆయన మళ్ళీ వృషభ రాశి వరకు సంచారం చేస్తాడు। ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ మిథున రాశికి చెందిన జాతకులకి నవంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ మిథున రాశికి చెందిన జాతకులకి ఈ నెలంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। లాభస్థానంలో గుడి యొక్క సంచారం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। దానివల్ల ఏంటంటే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో కూడా మీరు అద్భుతంగా రాణిస్తారనే విషయాన్ని గమనించాలి। ఆదాయం విషయంలో ఎలాంటి లోటు ఉండదు, మీ అవసరాలకి ఖర్చుల నిమిత్తం ఆదాయం మీకు సకాలంలో మీకు పూర్తిగా మీకు చేరుతుంది। దానివల్ల ఏంటంటే మీ ఆదాయంతో మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవటం వల్ల మీకు కావాల్సినంత మనశ్శాంతి, మానసిక ఆనందం సొంతమవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే గతంలో మిమ్మల్ని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటే ఆ ఆరోగ్య సమస్య నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుంది, ఆరోగ్యం చేకూరుతుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే మీ యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ సోదరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయనే విషయాన్ని గమనించాలి। మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా వాళ్ళ భుజం తట్టి మిమ్మల్ని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। దాంతో ఏంటంటే మీరు మరింత ధైర్యంగా, మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి నడుం బిగిస్తారు, మీరు సంపూర్ణమైన కృషిని చేస్తారు, సత్ఫలితాన్ని పొందుతారన్న విషయాన్ని గమనించాలి। అలాగే ఈ మిథున రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో గృహ నిర్మాణాలు చేపట్టాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మీరు నిరభ్యంతరంగా గృహ నిర్మాణాలు చేపట్టవచ్చు, మీరు ఇళ్ళు కట్టుకోవచ్చు, అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి, ఆ ఇళ్ళు ఖచ్చితంగా మీకు పూర్తయిపోతాయి, మీరు హ్యాపీగా సంతోషంగా ఉంటారు, మీరు ఒక ఇంటి వారు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా మీరు నిరభ్యంతరంగా వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ మాసం చాలా వరకు అనుకూలిస్తుందన్న విషయాన్ని గమనించాలి। ఆల్రెడీ వాహనాలు ఉండి మళ్ళీ కొత్త వాహనాలు కొనుగోలు చేసుకున్నకు కూడా ఈ మాసం చాలా వరకు అనుకూలిస్తుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే నూతన వస్తు వాహనాలు కూడా ఈ నెలలో మీరు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీకు ఖచ్చితంగా కూడా తీర్థయాత్రలకి, పుణ్యక్షేత్రాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది। అలాగే వెళ్ళి మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు, మానసికంగా శారీరకంగా కూడా మీరు చాలా వరకు సంతృప్తి పొంది మీకు మానసిక ఆనందం సొంతమవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే దైవ కార్యక్రమాల్లో కూడా ఈ నెలలో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది। ఈ దైవ కార్యక్రమాల పూజల్లో కానీ, వ్రతల్లో కానీ, నోముల్లో కానీ, ఇలాగ దైవానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయం సాధిస్తుంది, ఆ విజయం వైపుగా దూసుకువెళ్తుందన్న విషయాన్ని గమనించాలి। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి వివాహం కాని వారికి ఖచ్చితంగా
ఈ నెలలో కనుక మీరు వివాహ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ఆ వివాహ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయి. మీకు నచ్చిన సంబంధం కుదురుతుంది, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మీకు నచ్చిన సంబంధం కుదురుతుంది. అలాగే మీ పిల్లలకి మీరు వివాహాలు చేయాలనుకుంటే వాళ్ళకి కూడా మీరు సంబంధాలు చూడడానికి, వివాహ శుభకార్యాలు చేయడానికి ఈ నెల చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ ఉద్యోగ ప్రాంతాల్లో తోటి ఉద్యోగులు యొక్క సహాయ సహకారాలు బాగా ఉంటాయి, పై అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అలాగే మీ ప్రతిభా సామర్థ్యాలని పై అధికారులు గుర్తించి మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మీరు ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో, గతంలో మీరు ఏవైతే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో, గతంలో మీరు ఏవైతే కష్టాలను ఎదుర్కొంటున్నారో, వాటినన్నిటి నుంచి కూడా మీకు ఖచ్చితంగా ఒక పరిష్కారం లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు, మానసికమైన ప్రశాంతి మీకు సొంతం అవుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి అవగాహన కుదురుతుంది. ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు, ఒకే బాటలో నడుస్తారు, ఒకే మాట మీద మీరు ముందుకు వెళ్తారు. దాంతో మీ సంసార జీవితం, దాంపత్య జీవితం చాలా వరకు సంతోషంగా సుఖంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేసే ప్రయాణాలన్నీ కూడా ఎలాంటి ప్రయాణాలైనా సరే మీకు అత్యధికంగా లాభాలు తెచ్చిపెడతాయి, మీకు కావాల్సిన సంతోషాన్ని తెచ్చిపెడతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క బంధువులు కానీ, మీకు ఇష్టమైన వాళ్ళతో బంధువులు కానీ మిత్రులు కానీ వాళ్ళతో గడపడానికి ఎక్కువగా మీకు అవకాశం ఉంటుంది ఈ నెలలో అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ నెలలో ఈ రాశికి చెందిన జాతకులు గృహ నిర్మాణాలు పూర్తి చేయటమే కాకుండా ఆ గృహంలో కూడా మీరు గృహప్రవేశం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. గృహప్రవేశం చేయడానికి ఈ నెల చాలా వరకు మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల నిరభ్యంతరంగా మీరు గృహ నిర్మాణాలు చేస్తుంటే అవి పురోగతి దృష్టిలో ఉంటాయి, ఆ గృహ నిర్మాణాలు పూర్తయిపోయి మీరు ఆ గృహంలో కూడా మీరు ఉండటానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో మొత్తమే చూస్తే ఈ మిథున రాశికి చెందిన జాతకులకి ఈ నెలంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి నవంబర్ 2, 7, 14, 16, 17, 23, 24, 25, 29 తేదీలు అనేవి చాలా వరకు అనుకూలమైన తేదీలుగా మనం చెప్పుకోవచ్చు, అనుకూలమైన దినాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆయా దినాల్లో మీరు కొత్త కార్యక్రమాలు ప్రారంభించవచ్చు, కొత్త నిర్ణయాలు చేయొచ్చు, కొత్త కొత్త ప్రాజెక్టులకు మీరు శ్రీకారం చుట్టవచ్చు. అయితే ఆయా తేదీల్లో మీరు వర్జద్ర ముహూర్తాలు మినహాయించుకుని ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే చాలా వరకు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే నవంబర్ 4, 5, 9, 11, 19, 20, 21, 27 తేదీలు అనేవి మీకు కొంచెం ప్రతికూల దినాలుగా ఉన్నాయి. అందువల్ల ఆయా తేదీల్లో మీరు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించకండి, ఎలాంటి కొత్త నిర్ణయాలు చేయకండి, కొత్త ప్రాజెక్టులకి మీరు శ్రీకారం చుట్టకండి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కనుక మీరు ఆయా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించాలనుకుంటే పండితుడి యొక్క సలహాలు సూచనల మేరకు మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది, మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర దశ ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెలంతా కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, అలాగే విష్ణు సంబంధమైన ఆరాధన చేయండి, విష్ణు ఆలయాన్ని మీరు తరచుగా సందర్శిస్తూ ఉండండి. దానివల్ల మీకు అద్భుతమైన ఫలితాలు సొంతం అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రేక్షకులందరికీ కూడా మరొక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సమన్వయంగా వేడుకుంటున్నాం. దానివల్ల ఇంకొంతమందికి లబ్ధి చేకూరుతుంది, ఇంకొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ
ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.